ఇవాళ 9 సంవత్సరాల తెలంగాణ ప్రస్థానంలో ఎక్కడ ఉన్నాం మనం, ఏ విధమైనటువంటి ఒక స్టేషన్లో ఉన్నాం అనేటువంటిది ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే స్వరాష్ట్రం సిద్ధించుకుంటే మంచి జరుగుతుంది, బతుకులు బాగుపడతాయి అనేటువంటి ఒక ఉద్దేశంతో అందరూ కూడా ఆ రోజున ఈ వర్గం ఆ వర్గం ఎవరు పోరాడితే తెలంగాణ సాధించుకుని సిద్ధించుకున్నటువంటి ఈ తెలంగాణలో ఏం జరుగుతుంది అనేటువంటిది వాళ్ళందరూ మనం ఖచ్చితంగా ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఈ సర్కార్ మరి టీఆర్ఎస్ సర్కార్ అనాలనో బీఆర్ఎస్ సర్కార్ అనాలనో కానీ ఈ సర్కార్ ఇవాళ రోజున దశాబ్ది ఉత్సవాలు అని చెప్పి ఏదో స్టార్ట్ చేసి ఏం మాట్లాడుతున్నారు అంటే జూన్ 2 నుంచి జూన్ 22 వరకు నేతృత్వ ధోరణితో ఒక దొరతనంతో ఆ రోజున వాళ్ళని ప్రగతి భవన్కి పిలిపించుకొని ఇంత బువ పెట్టి నేనే ఉన్నా మీకు అని చెప్పి మళ్ళీ ఒక 10 హామీలను ఆ రోజున గుప్పించాడు. ఏమన్నాడు, హామీల లిస్ట్ కూడా మీకు నేను చాలా క్లియర్ గా చదివి వినిపిస్తా, ఇది ఖచ్చితంగా కూడా మనం గట్టిగా పోర్ట్రేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతి సంవత్సరం 1000 కోట్లు విడుదల చేస్తాం ఆర్టీసీ కోసము అన్నాడు. ఇవాటి వరకు కనీసం అందులో 50% కూడా ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. అట్లనే ఏవైతే ఆర్టీసీకి సంబంధించినటువంటి కార్యకలాపాలు ఉంటాయో వాటిని నేరుగా నేనే పర్యవేక్షిస్తానన్నాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆర్టీసీ గురించి ఎక్కడ ఊసెత్తినటువంటి పాపాల వల్ల కేసీఆర్. అట్లనే 4 నెలలకు ఒకసారి ప్రతి ఫోర్మన్స్ 4 నెలలకు ఒకసారి ఆ ఉద్యోగులతో నేను ఒక సమావేశం పెట్టుకుని వాళ్ళకి సంబంధించినటువంటి సాధక బాధకాలను నేను వింటా, నేను మాట్లాడతా, వాటిని తీర్చేటువంటి ఒక ప్రక్రియను మేము స్టార్ట్ చేస్తామని అన్నాడు. 4 ఏళ్లలో కనీసం దానికి సంబంధించి అతిగతి లేదు. ఒక్కసారి అంటే ఒక్కసారి కూడా వాళ్ళతో కలిసినటువంటి పాపాలు లేదు. అట్లనే మహిళా ఉద్యోగులకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తాం. మీరు ఆ రోజు చూసిన వాళ్ళకి సంబంధించి కొన్ని సెపరేట్ గా మేము ఫెసిలిటీస్ ఇస్తాము అని చెప్పి బాగా బయటకు వచ్చేటప్పుడు మా మహిళా ఉద్యోగులు అందరూ కూడా అయ్యో మా కేసీఆర్ సార్ మమ్మల్ని ఎంత మంచిగా చూసుకుంటాడని చెప్పి హామీ ఇచ్చిందని చెప్పి పాలాభిషేకాలు చేసిండ్రు. ఆయన భూ పెడుతుంటే అయ్యో ఆహా ఓహో అన్నారు. ఏమైందయ్యా అని అంటే అవి లేకపోగా ప్రత్యేక వసతులు ఏవైతే కల్పిస్తానన్నాడో అవి లేవు కానీ వేధింపులు ఓటీలు ఇవన్నీ స్టార్ట్ అయినాయి మహిళల మీద. ఇది ఆర్టీసీ కార్మికులకు నేను చేసినటువంటిది. అట్లనే ఉద్యోగులకు సంబంధించినటువంటి గృహ నిర్మాణ పథకం ఒకటి చేస్తా అన్నాడు ఆర్టీసీ ఉద్యోగులకు సంబంధించి. ఎక్కడవా కేసీఆర్ అని అడుగుతున్నాం మేము ఇవాళ రోజున. అట్లనే ఉద్యోగుల తల్లిదండ్రులకు, ఆర్టీసీ ఉద్యోగుల తల్లిదండ్రులకు ఉచిత వైద్యం ఇస్తా అన్నాడు. మరి ఎక్కడవా ఆ హామీ కేసీఆర్ అని అడుగుతున్నాం ఇవాళ రోజున. ఉద్యోగుల పిల్లలకు ఫీజు రీఇంబర్స్మెంట్ అనేటువంటిది కల్పిస్తామన్నారు. ఫీజు రీఇంబర్స్మెంట్ ఏమైపోయింది ఫీజు రీఇంబర్స్మెంట్ అని అడుగుతున్నాం. అంటే కుటుంబ సభ్యులకు ఉచిత బస్ పాసులు ఇస్తారు అన్నారు. గాల కలిసిపోయా ఆ మాట. పిఎఫ్ సిసిఎస్ బకాయిలు ఏవైతే ఉన్నాయో అవి చెల్లిస్తామన్నారు. ఎందుకంటే ఆ పైసల్ని ఆర్టీసీకి సంబంధించినటువంటి ఉద్యోగులకు సంబంధించినటువంటి డబ్బులని నిధుల దారి మళ్లింపు జరిగింది అనేటువంటిది ఒక 1500 కోట్లు అవి 1000 కోట్ల పైచీలకు సిసిఎస్ డబ్బులు ఇవన్నీ కూడా నిధుల మళ్లింపు జరిగింది అని చెప్పి అప్పుడు ప్రూవ్ అయినప్పుడు లేదు దానికి సంబంధించినటువంటి అన్ని బకాయిలు చెల్లించేస్తాం, ఆ నిధుల్ని కూడా మేము మళ్ళీ ఇచ్చేస్తాము అని చెప్పిండు. ఎక్కడ పోయిందో అర్థమవుతలేదు. 10,000 మందిని ఆర్టీసీలో 10,000 మందిని నియమిస్తామని చెప్పిండు. ఇవాటి వరకు కూడా ఒక్క నియామకం జరగలేదు. ఒక్కటంటే ఒక్క నియామకం జరగలేదు. 1000 కోట్ల లాభం వస్తే ఆర్టీసీకి 1000 కోట్ల లాభం వస్తే 1 లక్ష రూపాయల బోనస్ ఇస్తామన్నారు. టీఆర్సీకి ఉన్న డిఏలకే గది లేదు వాళ్ళ రోజున. మేము బోనస్ల గురించి మాట్లాడతాం బయటకు వచ్చి సిగ్గనిపిస్తలేదా నిజంగా ఇవాళ రోజున ఇంత ఇంత నిస్సిగ్గుగా బయటకు వచ్చి అబద్ధాలు చెప్పగలుగుతారే, దొంగ హామీ ఇవ్వగలుగుతారే, ఆట విడుపుగా వాళ్ళకి వనభోజనాలను ఏర్పాటు చేస్తామన్నారు. అయ్యా నీవు మాకు వనభోజనాలు ఏర్పాటు చేయద్దు కానీ మా బతుకులతో ఆడుకుంటున్నావు ఇవాళ రోజున ఆటలైతే బంద్ చేయి కేసీఆర్ సార్ అని చెప్పి వాళ్ళు వేడుకునేటువంటి ఒక పరిస్థితికి తీసుకొస్తారా? ఇంత నియంతృత్వమా, ఇంత దుర్మార్గమా? ఆర్టీసీ కార్మికుడు చేసినటువంటి తప్పేందో ఇవాళ కేసీఆర్ గారు చెప్పాలి. ఆ రోజున వాళ్ళు బయటకు వచ్చి ఉద్యమం చేస్తే రాష్ట్రం మొత్తం వాళ్ళకి సపోర్ట్ చేసి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఆ రోజున వాళ్ళకి ఎక్కడికక్కడ సపోర్ట్
దిపోలు ప్రతి జిల్లాలో వాళ్ళకి సపోర్ట్ గా నిలబడి, ఎందుకంటే వాళ్ళు మాట్లాడే దాంట్లో న్యాయం ఉంది, వాళ్ళకి జరగాల్సినటువంటి ఏదైతే న్యాయం ఉందో దానికోసం తెలుగుదేశం పార్టీ ఆ రోజున ఫైట్ చేసింది. ఇవాళ మళ్ళీ కూడా ఆర్టీసీ కార్మికుల పక్షాన తెలుగుదేశం పార్టీ మాట్లాడుతా ఉంది. వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి బకాయి ఎందుకు ఇస్తలేరు? వాళ్ళకి మీరు ఏవైతే హామీలు ఇచ్చినో ఆ హామీలు ఎందుకు పూర్తి చేస్తలేరు కేసీఆర్ సార్ అని మేము అడుగుతున్నాం. ఎందుకనంటే ఇవాళ మీరు వేడుకలు చేస్తున్నారు రాష్ట్రంలో, అందరం సంతోషిస్తున్నాం, తెలంగాణ రాష్ట్రం సిద్ధించుకున్నాం, ఎంతో సాధించుకుంటాం అని చెప్పి ఎంతో ఆశతోనే అందరూ కూడా ఉంటే, ఇవాటి రోజున ప్రతి ఒక్క వర్గాన్ని కూడా మోసం చేసినటువంటి దాఖలా కేసీఆర్ సార్ కాదా అని మేము అడుగుతా ఉన్నాం. ఎందుకంటే ఇక్కడ ఒక కొన్ని విషయాలను చెప్పాలి మీడియా మిత్రులకి, కొన్ని విషయాలు మీ దృష్టిలోకి తీసుకురావాలి. ఇది నేను కార్మికులకు సంబంధించినటువంటి ఒక అంశం చెప్పాను, అట్లనే విద్యార్థులకు సంబంధించినటువంటి ఇంకొక అంశం. దేశవ్యాప్తంగా యూనివర్సిటీ ర్యాంకింగ్స్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ ఎందుకు చెప్తున్నా, కేసీఆర్ గారి ఘనత చెప్తున్నా. 9 సంవత్సరాల్లో కేసీఆర్ గారు సాధించింది ఏందయ్యా అని అంటే చెప్తున్నా నేను. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి యూనివర్సిటీలకు సంబంధించినటువంటి ర్యాంకింగ్స్ లో ఉస్మానియా యూనివర్సిటీ ర్యాంక్ దిగజారింది, 64వ స్థానానికి వెళ్ళిపోయినాం మనం. 46లో ఉండే 64కి వెళ్ళినాం. ఇదయ్యా మీరు సాధించింది అని చెప్తున్నాం. రిక్రూట్మెంట్ లేవు, ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్స్ లేవు, ఫెసిలిటీస్ లేవు, విద్యార్థులకు సంబంధించినటువంటి ఏ ఒక్క అంశాన్ని కూడా మీరు గమనించకుండా దాన్ని పట్టించుకోకుండా ఇవాటి రోజున రోడ్ల మీదకి విద్యార్థుల పరిస్థితుల్ని తీసుకొచ్చింది కదా అంటున్నాం. ఇది ఓన్లీ ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఒక అంశమే కాదు, జేఎన్టీయూ పరిస్థితి అదే, కాకతీయ యూనివర్సిటీ పరిస్థితి అదే. మొన్నటి వరకు కూడా మనం చూసినాం చాలా సందర్భాల్లో మేమే బయటకు వచ్చి కనీసం అయ్యా వైస్ ఛాన్సలర్ నియమించయ్యా అని చెప్పి అడుక్కోవాల్సినటువంటి పరిస్థితి. IIIT విద్యార్థులు రోడ్ల మీదకి వచ్చి వాళ్ళ పాపం ధర్నాలు చేస్తే వాళ్ళనే బెదిరించినటువంటి ఘటనలు చూసినాం. ఇంత జరుగుతున్నా సరే ఏమి పట్టనట్టుగా అక్కడ కూర్చొని మేము ఏదో సాధించేస్తున్నామని చెప్తారే. ఇవాటి రోజున మేము ఒకటే అడుగుతా ఉన్నాం, 14వ ర్యాంకులో IITH ఉంది, మరి ఇవాటి రోజున జాతీయ స్థాయిలో 64వ స్థానానికి మా ఉస్మానియా యూనివర్సిటీ ఎందుకు దిగజారిపోయింది అని అడుగుతా ఉన్నాం. నిధులు ఎందుకు ఇస్తలేదు మా యూనివర్సిటీకి అని అడుగుతున్నాం. తెలంగాణ బిడ్డలంటే అంత చులకనా మీకు అని అడుగుతున్నాం. యూనివర్సిటీలకి నిధులు ఎందుకు మీరు గ్రాంట్ చేస్తలేరు? యూనివర్సిటీలకు సంబంధించినటువంటి రిక్రూట్మెంట్స్ ఎందుకు చేస్తలేరు? ఎక్కడికక్కడ బకాయి ఎందుకు చెల్లిస్తలేరు? ఇది మేము అడుగుతున్నటువంటి ప్రశ్న. దీనికి సమాధానం చెప్పగలరా కేసీఆర్ గారు మిమ్మల్ని, మీరు అని అడుగుతున్నాం మేము. అయిపో, ఇది పక్కన పెడదాం. ఇప్పుడు కొత్తగా ఏం స్టార్ట్ చేసిండ్రు సార్ గారు అని అంటే, నేను చెప్పిన విధంగా జూన్ 2 నుంచి జూన్ 22 వరకు మేము వేడుకలు చేస్తున్నాం అన్నారు. ఆ వేడుకల్లో భాగంగా ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క దినోత్సవం అని ఒక పేరు ఇచ్చింది. మొన్న జూన్ 3వ తారీఖున రైతు దినోత్సవం అని పేరు ఇచ్చింది. ఎందుకు సార్? ఏ లెక్క రైతు దినోత్సవం చేస్తున్నారు సార్? 7000 పైచీలకు రైతుల ఆత్మహత్యని తెలంగాణ ఈ 9 సంవత్సరాల్లో చూసినందుకు రైతు ఆ దినోత్సవం చేస్తున్నారా సార్? రైతులకు మీరు ఇవ్వాల్సినటువంటి రైతు బీమా ఎగ్గొట్టినందుకు రైతు దినోత్సవం చేస్తున్నారా సార్? అట్లనే రైతులకు ఏవైతే పంట నష్టానికి సంబంధించినటువంటి కాంపెన్సేషన్ ఇవ్వాలో దాన్ని మీరు ఎగ్గొట్టినందుకు రైతు దినోత్సవం చేస్తున్నారా సార్? మద్దతు ఇవ్వకుండా కళ్ళాల మీద చనిపోతున్నటువంటి రైతుల గురించి మీరు వాటి రోజున ఏమన్నా మాట్లాడినారండి? ఎప్పుడన్నా మీకు ఏం అధికారం ఉంది, ఏం హక్కు ఉంది రైతు దినోత్సవం చేయడానికని తెలుగుదేశం పార్టీ ప్రశ్నిస్తా ఉన్నది వాటి రోజున. అట్లనే జూన్ 7 ఇవాళ సాగునీటి దినోత్సవం చేస్తున్నారు. 100 కోట్లు పెట్టి, అక్షరాల 100 కోట్లు పెట్టి, నేను అసలు దేశవ్యాప్తంగానే ఒక బ్రహ్మాండమైనటువంటి ప్రాజెక్టు కట్టిన కాళేశ్వరం అని చెప్పి ఇవాటి రోజున ఏదైతే చెప్తున్నారో, కాళేశ్వరం కాకుండా సరే కాళేశ్వరం తోటి 8 ఎకరాలకు నీళ్ళు ఇచ్చిండ్రు, ఏం చేసిండ్రు, ఆ మోటార్లు ఏమైపోయినాయి, ఎక్కడ సబ్మర్జ్ అయ్యాయి, అప్పటి వరకు కాళేశ్వరం ప్రతి ఒక్కరిని బస్సులలో వారి తీసుకుపోయి మరి కాళేశ్వరం ప్రాజెక్ట్ చూపించినటువంటి మీరు ఇవాటి రోజున ఎవరు కాళేశ్వరం ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్తానన్నా సరే వాళ్ళని అడ్డుకుంటున్నారు. అదొక నిషిద్ధ ప్రాంతంగా దాన్ని మీరు ఇవాటి రోజున పోర్ట్రే చేస్తున్నారు అని అంటే మీరు అక్కడ చేసినటువంటి అవినీతి పట్టబయలేదు. కాళేశ్వరం కాకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, అది తెలుగుదేశం పార్టీ కావచ్చు, ఆ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఎందుకంటే అప్పుడు ఆ 2 పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ టర్మ్స్లో స్టార్ట్ చేసినటువంటి ఎన్నో ప్రాజెక్ట్స్ని మీరు వాళ్ళ రోజున వాటికి సంబంధించినటువంటి పురోగతి ఏంది అని మేము అడుగుతున్నాం. పాలమూరు రంగారెడ్డి ఏమైంది సార్? దేవాదుల ఏమైంది సార్? కల్వకుర్తి నిడపాడు ఏమైందండి? ఇవన్నీ అడగద్దా మేము? ఎక్కడ పెళ్ళి అండి?
వీటన్నిటి గురించి మాట్లాడకుండా చెయ్యని పనిని చేసినా అని చెప్పుకుంటా ఇవాళ రోజున బయటకు మీరు వచ్చి మేము ఏదో సాగునీటికి సంబంధించినటువంటి ఆ రంగాన్ని కూడా మేము ఏదో ఉద్ధరించేసినామని చెప్పుకుంటారే, ఏంటిది ప్రజలంతా ఫూల్స్ అనుకుంటున్నారా మీరు అని అడగాల్సినటువంటి పరిస్థితి. అట్లనే జూన్ 20వ తారీఖున విద్యా దినోత్సవం చేస్తారట సార్. రాష్ట్రంలో ఉన్నటువంటి గవర్నమెంట్ పాఠశాలలను మూసేసి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో కనీస వసతులను కల్పించలేనటువంటి సర్కారు మీరు విద్యా దినోత్సవం చేస్తారు బయటకు వచ్చి. కేజీ టు పీజీ ఫ్రీ విద్య ఉచిత విద్య ఇస్తామని చెప్పి పెద్ద పెద్ద మాటలు చెప్పినటువంటి మీరు ఇవాటి రోజున కనీసం ప్రజలకి ఒక మంచి విద్యకు సంబంధించినటువంటి ఫెసిలిటీస్ కూడా ఇవ్వలేకపోతున్నారు విద్యార్థులకి అనేటువంటిది వాస్తవం కదా అని మేము అడుగుతున్నాం. హాస్టల్లో ఉంటున్నటువంటి విద్యార్థులకు పురుగులను పెట్టేది మీరు కాదా అని అడుగుతున్నాం మేము. మురుగుతో వండినటువంటి అన్నాలని పిల్లలకు పెట్టేది మీరు కాదా అని అడుగుతున్నాం మేము. ఇంత జరుగుతున్నా సరే మా సర్కారే టాప్, మా మేమే అసలు నిజంగా తెలంగాణకి ఏదో చేస్తామని చెప్పి ముందరికి వెళ్తున్నారు కదా, అసలు ఏ విధమైనటువంటి ఒక క్రెడిబిలిటీతో వాళ్ళ రోజున రాష్ట్రంలో మాట్లాడగలుగుతున్నారు అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. జూన్ 22 అమరణ సంస్మరణ దినోత్సవం అని తెలంగాణ కోసం అసువులు బాసినటువంటి అమరవీరులకి జోహార్లు తెలుపుతూ వారి త్యాగాల ఫలితంగా ఇవాటి రోజున ఇక్కడ ఉన్నటువంటి మనం నా తెలంగాణ అని చెప్పుకోగలుగుతున్నామే, అలాంటి అమరణని విస్మరించినటువంటి ఒక సంస్కృతి మీది కాదా అని మేము అడుగుతున్నాం. ప్రాణత్యాగం చేసినటువంటి అమరణ కుటుంబాలకు మీరు ఏం చేసిన కేసీఆర్ అని అడుగుతున్నాం. అమరణ త్యాగాలను మీరు ఇవాటి వరకు గుర్తు చేసుకోకుండా 6 నెలల్లో ప్రతిభావం కట్టుకోగలిగినటువంటి మీరు, 9 సంవత్సరాల్లో అమరణ స్తూపం సంబంధించి అమరవీరుల స్మారక చిహ్నాన్ని కట్టడానికి మీరు 9 సంవత్సరాల పైసలు పట్టింది అని అంటేనే మీరు ఏ విధమైనటువంటి గౌరవ అమరణకు ఇస్తున్నారు అనేటువంటిది అర్థమైపోతా ఉన్నాయి. జూన్ 14 వైద్య ఆరోగ్య దినోత్సవం చేస్తున్నారు సార్. ఇప్పటి వరకు కూడా ఆడబిడ్డలు ప్రసవ వేదన పడుతూ డోరీలలో మనం తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి ఎక్కడికక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఇవాళ సార్ మీరు బయటకు వచ్చి వైద్య ఆరోగ్య దినోత్సవం చేస్తూ ఉన్నారా? హైదరాబాద్ నడిబొడ్డున నిర్లక్ష్యానికి వసతుల లేమికి బాలింతలు బలైతే కనీసం నోరు తెరిచి మాట్లాడాలన్నటువంటి సర్కారు మీది మీరు వైద్య ఆరోగ్య దినోత్సవం చేస్తాను కదా సార్ అని అడుగుతున్నాను. జూన్ 13 మహిళా సంక్షేమ దినోత్సవం నవ్వొస్తున్నదండి. మహిళా సంక్షేమం గురించి కేసీఆర్ గారు మాట్లాడుతున్నారు, ఒక దినోత్సవం చేస్తున్నారంటే నవ్వొస్తున్నది. 9 సంవత్సరాల్లో కనీసం మహిళలకు సంబంధించినటువంటి సంక్షేమం గురించి ఏ రోజున ఆలోచించని వారు, మహిళా భద్రత గురించి ఏ రోజున ఆలోచించని వారు, మీరు బయటకు వచ్చి మేము ఏదో మహిళల కోసం చేస్తున్నామంటే ఎవరు నమ్ముతారు? 6.5 సంవత్సరాల పాటు తెలంగాణలో మహిళా కమిషన్ లేదు. మీరు ఏదైతే 2014లో హామీ ఇచ్చిండ్రో మహిళా యూనివర్సిటీకి సంబంధించి ఒక మహిళలకు సంబంధించి ఒక విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తున్నారు, దానికి ఇవాటి వరకు కూడా మీరు ఎక్కడ రూపకల్పన కూడా చేసినటువంటి పాపాలు పోలేదు. మహిళా బ్యాంకులు ఏమైనాయి, మహిళా ఆర్థిక స్వావలంబన ఎక్కడ పోయింది, మహిళా విద్య ఏమైంది? హైదరాబాద్ నడిబొడ్డున ఉన్నటువంటి కమలా నెహ్రూ పాలిటెక్నిక్ కాలేజ్లో మహిళలకు సంబంధించినటువంటి విద్యని అంటే అది దట్ ఈస్ వన్ ఆఫ్ ది ప్రీమియర్ ఇన్స్టిట్యూట్, అలాంటి ఆర్గనైజేషన్స్లో కూడా వాటిని కూడా మీరు ఎక్కడికక్కడ నిర్వీర్యం చేస్తున్నటువంటి పరిస్థితిని చూస్తూ ఉన్నాం. ప్రొఫెషనల్ కాలేజెస్ని ఎక్కడికక్కడ వొకేషనల్ కాలేజెస్ని మహిళలకు సంబంధించినటువంటి వొకేషనల్ కాలేజెస్ని మీరు మూసివేసే పరిస్థితి చూస్తూ ఉన్నాం. మహిళా విద్యని మీరు అడుగెక్కించింది, మహిళా భద్రతని మీరు అడుగెక్కించింది, మహిళా ఆర్థిక సంక్షేమాన్ని మీరు అడుగెక్కించింది. కేవలం మహిళలు అంటే ఏదో షాదీ ముబారక్లు లేకపోతే పెన్షన్లు ఇచ్చేసి వాళ్ళని మేమేదో ఉద్ధరిస్తున్నామని చెప్పుకుంటా మహిళల్ని కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే చూసేటువంటి మీకు మహిళల గురించి మాట్లాడేటువంటి నైతిక అర్హత లేదు అని చెప్పి మేము చెప్తా ఉన్నాం. ఇవన్నీ ఎందుకు చెప్పాల్సి వస్తుంది అని అంటే కేసీఆర్ గారి జూటా మాటలు, కేసీఆర్ గారి దొంగ మాటల్ని ఖచ్చితంగా మనం ఇవాళ రోజున బయట పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజలకి మంచి చేయండి, మేము మీతోటి ఖచ్చితంగా మేము మంచి చేస్తున్నారని ఒప్పుకుంటాం. కానీ ప్రజల్ని మోసం చేసుకుంటా ప్రజలకు సంబంధించినటువంటి వాళ్ళకు రావాల్సినటువంటి బెనిఫిట్స్ని కూడా మీరు ఎక్కడికక్కడ తుంగలోకుండా వాళ్ళని ఎక్కడికక్కడ మోసం చేసుకుంటా మేము ముందరిపోతామంటే మాత్రం ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ దాన్ని ఎక్కడికక్కడ అడ్డుకునే ప్రయత్నం మాత్రం చేస్తుంది. ఎందుకనంటే ఇవాటి రోజున నేను మీకు చెప్పినటువంటి ఎగ్జాంపుల్స్ కొన్ని మాత్రమే, కొన్ని రంగాలకు చెందినటువంటి మాత్రమే వాటి గురించే నేను మాట్లాడాను. నేను మొదట మాట్లాడినట్టుగా ఆర్టీసీ కార్మికులకు సంబంధించి మనం ఆ రోజున చూసినాం, నేనే ఉన్నా నేనే చేస్తాను.
నేను తప్పించినటువంటి బాంధవం లేదు ఆర్టీసీ ఉద్యోగులకి అని చెప్పినటువంటి కేసీఆర్ గారు ఇవాళ కనీసం జీతాలు రాక సతమతమవుతున్నటువంటి ఆర్టీసీ కార్మికుల కోసం మీరు ఏం మాట్లాడతారో చెప్పండి అని అడుగుతాను. మీరు ఇచ్చినటువంటి హామీలను పూర్తి చేయకుండా వాళ్ళని మోసం చేసినటువంటి మాట వాస్తవం కాదా అని అడుగుతాను. సో వెను వెంటనే ఆర్టీసీ కార్మికులకు సంబంధించినటువంటి అంశాన్ని మీరు పరిగణలోకి తీసుకోవాలి. వాళ్ళకి ఏదైతే హామీలు మీరు ఇచ్చిండో వాటిని వెంటనే పూర్తి చేయాలని చెప్పి తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తాము.